ఒక్కసారి నాన్నగారిని గెలిపించిన తర్వాత ఇదే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పనులను చూసి, ఆ పనులను చూసి మళ్ళీ అదే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి 2009 వచ్చేసరికి జిల్లాలో 10 స్థానాలుంటే 9 స్థానాలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. జిల్లాలో అభివృద్ధి గురించి, ఆ జరిగిన ఆ కాలం గురించి ఇవాళకి కూడా ఇప్పటికీ కూడా ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అని అంటే, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా పుట్టడం పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం అని చెప్పి మాత్రం గర్వంగా కూడా చెప్తాను ఇవాళ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ.